కిడ్నీ స్టోన్లు మూత్రపిండాల్లో కాల్షియం ఆక్జలేట్స్ వంటివి పేరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడతాయి. అదేవిధంగా గాల్ స్టోన్స్ పైత్యరసంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడతాయి. ఈ రెండింటిలో ఏవి ఏర్పడినా మన శరీరానికి ప్రమాదమే. ప్రధానంగా కడుపులో నొప్పి, వికారం వంటి సమస్యలు కలుగుతాయి. భరించలేని నొప్పి ఉంటుంది. ఈ క్రమంలో అవి ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీసేందుకు అవకాశం ఉంటుంది. అయితే గాల్ స్టోన్స్ లేదా కిడ్నీ స్టోన్స్ ఏవైనా త్వరితగతిన కరిగిపోవాలన్నా, మళ్లీ రాకుండా ఉండాలన్నా, ఇప్పుడు మేం చెప్పబోయే ఓ అద్భుతమైన మొక్కకు చెందిన ఔషధాన్ని కనీసం ఒక 3 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇదే మొక్కను పలు రకాల హోమియోపతి మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. ఆ మొక్కే బర్బేరిస్ వల్గరిస్. బర్బేరిస్ వల్గరిస్ మొక్కకు చెందిన వేళ్లు, ఆకుల నుంచి తీసిన పలు రకాల ఔషధ పదార్థాలను ఆర్గానిక్ ఆల్కహాల్ తో కలిపి మిశ్రమంగా చేసి తయారు చేసే బర్బేరిస్ వల్గరిస్ ఔషధం మనకు హోమియోపతి మందుల షాపు లేదా ఆన్లైన్ లోను లభ్యమవుతుంది. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. దీన్ని తీసుకుని రోజుకు 3 లేదా 4 సార్లు ఈ ద్రవాన్ని 20 నుంచి 30 చుక్కల మోతాదులో సేవించాలి. ఇలా కనీసం 3 నెలల పాటు ఈ ఔషధాన్ని సేవించాల్సి ఉంటుంది. రాళ్లు పెద్ద సైజులో ఉంటే ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు. అయినప్పటికీ కిడ్నీ స్టోన్లు లేదా గర్గల్ స్టోన్స్ కరిగిపోతాయి. దీంతో ఇక అవి మళ్లీ రావు. పైన చెప్పిన బర్బేరిస్ వల్గరిస్ ఔషధం కిడ్నీ స్టోన్లు, గాల్ స్టోన్లకి కాదు, ఇంకా ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. బర్బేరిస్ వల్గరిస్ లో ఉన్న ఔషధ గుణాలు లివర్ సమస్యలను పోగొడతాయి. పచ్చ కామర్లు ఎంత తీవ్రంగా ఉన్నా నయమైపోతాయి. రోజుకు 2 నుంచి 3 సార్లు 1/2 టీ స్పూన్ మోతాదులో దీన్ని సేవించినట్లయితే అన్ని రకాల లివర్ రోగాలు తొలగిపోతాయి. హై బీపీ నియంత్రణలోకి వస్తుంది. రక్తనాళాలు తెరుచుకుని రక్త సరఫరా మెరుగుపడుతుంది. స్త్రీలలో వచ్చే ఋతు సంబంధ సమస్యలు నయమవుతాయి. అయితే ఈ బర్బేరిస్ వల్గరిస్ ఔషధాన్ని ఎలాంటి సమస్యలు లేనివారు వాడకూడదు, లేదంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగేందుకు అవకాశం ఉంటుంది.